శ్రీ గురుభ్యో నమః. 2022 జూలై 16వ తేదీ శనివారంతో ప్రారంభమై 31వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి రెండవ పక్షంలో కన్యారాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లో తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే, 16వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ మధ్యాహ్నం 12:51 వరకు ఉన్నటువంటి టైం అంతా కూడా ఇది చాలా ఆనందంగా ఉంటారు. అనుకూలప్రదమైనటువంటి అవకాశాలు వస్తుంటాయి. చాలా జోష్గా ముందుకు వెళ్తుంటారు. మీ నిర్ణయాలు చాలా షార్ప్గా కూడా ఉంటుంటాయి. అవి రావాల్సిన బాకీల గురించి కానీ, ఇవ్వవలసిన బాకీల గురించి కానీ, అలాగే శుభకార్య పరంపర గురించి కానీ, లేక వివాహం చేద్దామనేటువంటి ఆలోచన లేకపోయినప్పటికీ ఏదో ఒక విధంగా కొంత కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు లేకున్నప్పటికీ అవకాశాలు వచ్చేలా మీ ప్రయత్నాలు చేసే విధంగా పరిస్థితులు అంటూ ఉంటుంటాయి. ముఖ్యంగా జూలై 12వ తేదీతోటే ఇక్కడ శని అతిచార నడక పూర్తయిపోయింది. కానీ నాగబంధనం మాత్రం జరుగుతూనే ఉంది, మీకు అష్టమ స్థానంలో జరుగుతుంది. అయితే ఈ 20వ తేదీ లోపల మాత్రం వాహన చోదకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపాటి లోపాలు అనేవి ఉంటే ఆ లోపాలు వైద్యుల దగ్గరికి వెళ్తే, వైద్యుల నుంచి వచ్చిన మీకు రిపోర్ట్ చూస్తే మీకు మహదానందంగా ఉంటుంది. అంటే ఎక్కడ ఎలాంటి లోపాలు అంటూ లేవు, అంతా అనుకూలప్రదంగా ఉండేలా పరిస్థితులు మీకు వస్తుంటాయి. కొత్త నిర్ణయాలకి పునాదులు తీయాలా అనేటువంటి ఉద్దేశంతో మీరు చక్కగా ముందుకు వెళుతుంటారు. కొత్త కొత్త అంశాలపైన మీరు పెద్దవారి నుంచి కూడా మంచి మంచి సలహా సంప్రదింపులు కూడా తీసుకుంటూ ఉంటారు. ఏదేమైనా డెవలప్మెంట్ 60 నుంచి 90% వరకు ఉంటుంది. ఇక రెండవ పాయింట్కి వచ్చేసేసి, 20వ తేదీ మధ్యాహ్నం 12:51 ప్రారంభమై 25వ తేదీ మధ్యాహ్నం 11:34 వరకు ఉన్నటువంటి ఈ సమయంలో మాత్రం ఇది చాలా వరకు అనుకూలంగా ఉండదు. అంతా ఏదో వ్యతిరేకంగా ఉన్నట్టుగానే ఉంటుంటుంది. చేసే పనుల్లో ఆటంకాలు, అస్థిరతలు, ఆటుపోట్లు వస్తుంటాయి. ఒక్కోసారి ఇంకెంత మరికొద్ది సెకండ్స్లోనే పని అయిపోతుంది అనుకున్న టైంలో ఆల్ ఆఫ్ సడన్ అది ఆగిపోతుంది. చాలా వరకు మాట ఇచ్చి కూడా కొంతమంది చివరి క్షణంలో మాటను కట్టుబడి ఉండలేరు. వారు ఇచ్చినటువంటి మాటకు వారే కట్టుబడి ఉండలేని కారణంగా కూడా కొన్ని అవకాశాలు అనేవి చేజారిపోతుంటాయి. దీంతోపాటు తండ్రితో కానీ లేక తండ్రి వర్గీయులతో కానీ మీరు యొక్క సంభాషణలు సరదాగా ఉంటాయని మీరు మాత్రం అనుకోవద్దు. ఒక్కొక్కసారి మీకు ఆవేశం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక వీలైనంతవరకు తండ్రితో కానీ తండ్రి వర్గీయులతో కానీ కొంతవరకు నెమ్మదిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. లేదా అసలు మాట్లాడకుండానే మీ యొక్క ప్రోగ్రామ్ని వాయిదా వేసుకోవడానికే ప్రయత్నం చేయండి. ఇక ముఖ్యమైన కార్యక్రమాన్ని ఏదన్నా పూనుకోవని చేద్దామనుకుంటే ఆ కార్యక్రమం మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, అనవసరం ఉంటుంది, సొమ్ము వృధా అవుతుంది. కనుక ఆ కార్యక్రమాన్ని వీలైనంత వరకు వాయిదా వేసుకోవటమే చాలా సముచితంగా ఉంటుంది. స్పెక్యులేషన్ మాత్రం చాలా దూరంగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు నెత్తిన పడుతుంటాయి. చేసిన పనే 1-2 సార్లు కూడా చేయాల్సినంత అవసరం ఉంటుంది. కనుక కొత్త కార్యక్రమాల వైపు మాత్రం మొగ్గు చూపవద్దు, కొత్త నిర్ణయాల వైపు కూడా మొగ్గు చూపవద్దు. చాలా వరకు మీ సమయాన్ని వృధా కాకుండా మీ ముఖ్య కార్యక్రమాలకే, అంటే మామూలు జనరల్గా వ్యవహార సరళలో తగ్గేటువంటి కార్యక్రమాలపైనే మొగ్గు చూపడానికి ప్రయత్నం చేయండి. ఇక చివరిగా ఉన్నటువంటి 3వ పాయింట్ ఏంటంటే, 25వ తేదీ మధ్యాహ్నం 11:34 నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి ఈ సమయంతో ఎలా ఉందంటే, ముఖ్యంగా 28వ తేదీ ఆ రోజే ఆషాఢ అమావాస్య, ఆ రోజే గురువారం పుష్యమి నక్షత్రం వచ్చింది, గురు పుష్య యోగం అంటారు. 28వ తేదీ ఉదయం 7:06 నుంచి ఆ యోగం ప్రారంభమవుతుంది. వివాహాలకు సంబంధించినటువంటి అంశాలపైన కాకుండా ఇంకా ఎలాంటి అంశాలపైన సరే మీరు ముందుకు వెళ్ళి దూకటానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, దూకటానికి అంటే మీరు మరొక రకంగా అర్థం తీసుకోవద్దు, అంటే మీరు చాలా యాక్టివ్ పార్ట్ తీసుకోవడానికి అవకాశాలు అంటూ ఉంటుంటాయి. అయితే కొంచెం మీలో ఏదైనా కొంత సోమర్థనం లాంటివి ఉంటే ఆ సోమర్థనం తగ్గించుకోండి. తగ్గించుకొని ఇంకా మీ పని మీద ఉండడానికే ప్రయత్నం చేయాలి. ఈ చక్కగా చాలా అనుకూలంగా ఈ పరిస్థితులన్నీ వస్తుంటాయి. ముఖ్యంగా గురు పుష్య యోగం ఉంది కనుక ఈ గురు పుష్య యోగాన్ని గురించి ప్రత్యేక వీడియో కూడా ఆ సమయానికి అందిస్తాను. ఆ వీడియోలో చెప్పిన ప్రకారం కూడా గురు పుష్య యోగంలో
వివాహ కార్యక్రమాల వైపు మొగ్గు చూపకండి. ఇక లాభసాటి వ్యాపారం బాగా జరుగుతూ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ పై అధికారులతో కానీ మీరు చేసేటువంటి చర్చలు కావచ్చు, ఎలాంటి చర్చలైనా అవి లాభాపేక్ష దిశగా ముందుకు వెళ్తుంటాయి. చాలా కాలం నుంచి అపస్కృతంగా ఉన్నటువంటి ఒక ముఖ్య కార్యక్రమాన్ని మీరు చేపడతారు, అది దేదీప్యమానంగా ముందుకు వెళుతుంటుంది. ఇక ఒక చిన్న సెల్ ఫోన్లో వచ్చినటువంటి వార్త కావచ్చు, లేదా సెల్ ఫోన్ ద్వారా మాట్లాడినటువంటి మ్యాటర్ కావచ్చు, ఏదైనా సరే మీ ఆనందానికి అవధులు లేకుండా ఉండే విధంగా ఉంటుంది. కనుక చిట్ట చివరి రెండు రోజులు అంటే 30-31 ఈ రెండు రోజులు కూడా ఆర్థిక విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదేమైనా గురు పుష్య యోగానికి సంబంధించిన వీడియో రాబోతుంది, ఆ వీడియో కూడా చూడటానికి ప్రయత్నం చేయండి. శుభం.